బస్సులోనికి వెళ్ళాలనుకుంటే, మనం బస్సులోనికి వెళ్ళాలనుకుంటే ఒక్కొక్క మెట్టు 5 మెట్లు ఎక్కాలి, లేకపోతే 4 మెట్లు ఎక్కాలి ఆ బస్సుకున్న ప్రకారంగా. అట్లనే ఈ చర్చిలోకి రావాలనుకుంటే మీరు కనీసం ఒక రెండో మూడో మెట్లు ఎక్కి రావాలి కదా. ఒకటో మెట్టు ఎక్కేసి గబుక్కు 5వ మెట్టు ఎక్కుతాడు కుదురుతుందా? కుదరదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మెట్టుగా ఏమంటుండంటే ఆ వినాలి. ఏంటిదట వినాలి? వినాలి ఏంటిది వినేది? వాక్యం పిటకథల, కాకమ్మ కథల, పొడుపు కథల, ఏం వినాలి? వాక్యం వాక్యం వినాలి. చూడండి, రోమ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే మనకు చక్కగా కనబడుతుంది. అక్కడ చూడండి ఒకసారి 10:17 రోమ పత్రిక. అవి మీరు కూడా చదవచ్చు. రోమ పత్రిక చదవండి 10:17. మీకు ఎవరికి అది కాగా వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం కలుగును. ఇక్కడ ఆగుదాం, కొంచెం కొంచెం చదువుకుంటూ పోవాలి. వీళ్ళకు ఒక్కొక్కసారి గబుక్కున 5వ మెట్టు ఎక్కారు కదా వీళ్ళు, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి మనం. ఓకే, మనం ఈ యొక్క ఒక పడవలోకి గాని, ఒక బస్సులోకి గాని, ఒక సంఘములోకి గాని, ఒక బిల్డింగ్ లోకి గాని మనం చేరాలి అంటే దాంట్లోకి ఏం చేయాలి? ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం దాంట్లోకి ప్రయాణం చేయాలి. అలా చేసినప్పుడే మనము రక్షింపబడతాం. బస్సు పరిగెత్తుతా ఉంటది, ఊరికి ఒకటే మెట్టు ఎక్కేసి ఉంటే లోపలికి పోతావా? పోలేవు. ఎందుకంటే మనము ఆ రక్షణ తప్పే ప్రమాదము ఉన్నది, మనము చనిపోయే అవకాశము ఉంటది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి, ఇదంతా కూడా మీకు అర్థం కావడానికే ఈ యొక్క భాషలో, ఈ యొక్క శైలిలో చెప్పడం జరుగుతుంది. ఇంకా వేరే వేరే రకంగా చెప్పేవాళ్ళం మేమంతా. అయితే ఏమంటున్నాడు పౌలు గారు రోమా పట్టణస్థులందరికీ, రోమా ఉన్న ప్రజలందరికీ, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చదువు. వినుట వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే ఇక్కడ మనము ఏదో ఒక విషయము, ఒక వ్యక్తి వచ్చేస్తాడమ్మా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఈ చెంపలు మనకేమంటారు అంటే చెంపలు పడగొట్టినట్టు మనం చెప్పే వాక్యం అంతా కూడా దయచేసి వినండి.